వివాహం అయినప్పటికీ మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో సరసార్లు చేస్తూ దొరికిపోయింది ఓ మహిళ ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది వారణాసికి చెందిన ఓ మహిళ అత్తగారింట్లో ఉంటూనే ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ యువకుడు వచ్చి వెళ్తుండేవాడు నిన్న సాయంత్రం ఇంట్లో అత్తగారు లేకపోవడంతో ఆ మహిళ తన ప్రియుని ఇంటికి రమ్మని పిలిచింది వారిద్దరు కూడా సరసార్లు ఉండగా అత్తగారు ఆమెను పట్టుకుంది ఆ యువకుడిని చావబాదింది దాంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు ఈ విషయం ముంబైలో ఉద్యోగం చేస్తున్న తన కొడుక్కి చెప్పింది దాంతో అతను వెంటనే తన స్వస్థలానికని వచ్చేశాడు ఇంత జరిగా కూడా తన భార్యను క్షమించి కాపురం చేయడానికని ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు కానీ ఆ మహిళ మాత్రం తన ప్రియుడితోనే ఉంటానని అంటుంది దాంతో భర్తపై వరకట్న వేధింపులు గృహిహింస కేసులు పెట్టింది చాలామంది మహిళలు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి భర్తలను ఇరికిస్తున్నారు ఇలాంటి కేసులు ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి ఇష్టం లేనప్పుడు మర్యాదగా విడాకులకు అప్లై చేసుకుంటే సరిపోతుంది కానీ చట్టంలో ఆడవాళ్ళు కల్పించిన కొన్ని ప్రయోజనాలను ఇలా తప్పుగా వాడుకుంటున్నారు కొందరు మహిళలు ఇలాంటి తప్పుడు కేసుల వల్ల నిజాయితీగా ఉన్న మగవాళ్ళు నరకం అనుభవిస్తున్నారు ఇకనైనా ఇలాంటి గృహ హింస విడాకులు వరకట్న వేధింపుల చట్టాలకు సంబంధించి మార్పులు చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి